చికెన్ బిర్యానీకి మనము చికెన్ దమ్ బిర్యానీ అండి. దానికి 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇది పచ్చిమిర్చి అండ్ జీలకర్ర సాల్ట్, కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఇది సాల్ట్, పెరుగు, అల్లంవెల్లి పేస్ట్, మీ రెడ్ చిల్లీ, ఇది గరం బిర్యానీ మసాలా, ఇది వచ్చి పెప్పర్ పౌడర్, జీరా పౌడర్ అండ్ టర్మరిక్ పౌడర్. ఇవన్నీ వేసి మనము మ్యారినేట్ చేసి పెట్టాలండి. పెరిగేసుకుందాం. సాల్ట్ తగినంత వేసుకోండి, మీకు ఎంత కావాలో అంత. టూ స్పూన్ సాల్ట్ చెప్పాను కదా, రెడ్ చిల్లీ పౌడర్, బిర్యానీ మసాలా, పెప్పర్ పౌడర్, పసుపు, టర్మరిక్ పౌడర్ అండ్ జీరా పౌడర్. ఒక 2 స్పూన్స్, 1½ స్పూన్ వరకు అల్లంవెల్లి పేస్ట్. ఇలా అన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి కలిపేసుకుందాం. బాగా కలపాలండి. ముక్కలకు పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలి. అలా 1 కప్పు ఆయిల్ కూడా వేయాలి. ఇలా బాగా కలుపుకొని చూడండి, బాగా ముక్కలు పట్టేలాగా మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా అంతేనండి. ఇది 1/2 అవర్, 1 అవర్ అన్న ఫ్రీజర్లో పెట్టేసుకొని మనం బిర్యానీ చేసుకుంటాం. మనం ఇప్పుడు అది మ్యాగ్నెట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాము కదా చికెన్ని, ఇప్పుడు మనము కొంచెం ఫ్రై చేసుకొని బిర్యానీకి ఏమేమి కావాలంటే టమాటాలు, ఆనియన్. ఇది నేను 4 ఆనియన్ ఎందుకు తీసుకున్నానంటే 2 వచ్చి బిర్యానీకి, 2 వచ్చి పెరుగు పచ్చడికి, రైతాకి. అందుకని నేను ఇప్పుడే మొత్తం తోలంతా తీసి కట్ చేసి పెట్టుకుంటున్నాను. నార్మల్ కటింగే అండి, సన్నగా అట్లా ఏం కాదు. నార్మల్ మనకి ఎట్టయితే పొడి పొడిగా కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకుంటున్నాం. అలానే 4 పచ్చిమిరపకాయలు. ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకొని కట్ చేసుకుందాం. ఇందులో మీకు ఒక టిప్ అండి, మనం టమాటాలు కట్ చేసినప్పుడు ఇవి ఉంటాయి కదా, ఈ మధ్యలో మనకి ఇది తీసేసుకోవాలి. ఇది తీయడం వల్ల మనకి కిడ్నీలో రాళ్ళన్నది, ఈ తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు వస్తాయండి. ఇది కొంచెం తీసేస్తే మనకి అంత కిడ్నీలో రాళ్ళు అనేది అంతగా చేరం అన్నమాట. అందుకని నేను తీసేస్తున్నాను. ఇలా 1 కడాయి పెట్టుకొని అందులో 4 స్పూన్స్ ఉంటాయి ఆయిల్, 3 ఆర్ 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ వేడెక్కినప్పుడు రెండు బిర్యానీ ఆకులు ఇలా చూడండి. ఇది సాజీర లవంగం పట్ట, అంటే ఎక్కువ వేయట్లేదండి. ఫ్రై కొంచెం వేగిందండి, కొద్దిగా మనం ముందుగా కట్ చేస్తున్నాం కదా, టూ ఆనియన్స్ వేసుకోవాలి. ఈ తొందరగా ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలా మ్యారినేట్ చేసిన చికెన్ మసాలాలో సాల్ట్ వేసినాం, అందుకే నేను దాన్ని ఆలోచించి కొద్దిగా చిటికర అంతా వేసాను తొందరగా ఫ్రై అవ్వడానికి. ఇలా కొత్త వాడింది ఆనియన్, టమాటాలు వేస్తున్నాను. వన్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ నాలుగు స్పూన్ వేసాను. తర్వాత అందులో వన్ హాఫ్ స్పూన్ వేసాను కదా, ఇక్కడ నేను ఎంత వేయలేదండి, హాఫ్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను. ఇందులో ఒక టిప్ అండి, మనకి అల్లం వెల్లి పేస్ట్ వేసినప్పుడు అడుగంటుతుంది కదా, అప్పుడు మనం ఇది వేసిన వెంటనే సిమ్లో పెట్టేసి మనం ఫ్రై చేస్తే అడుగంటదు. టమాటాలు ఎక్కువ ఏమో ఇప్పుడు వేగాల్సిన అవసరం లేదండి, కాస్త అయితే చాలు. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసాం కదా చికెన్, అది మనం ఫుల్ హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు స్టవ్ని, మూత పెడదామండి అంత కూర్చోవాలి. ఇప్పుడు మనం ఇంకొక ఇప్పుడు బాస్మతి రైస్ని మనం కొంచెం ఎసురు పెట్టుకున్నామండి బాస్మతి రెడీ చేయడానికి. అందులో లవంగం ఇవచ్చి మిరియాలు, బిర్యానీ ఆకు, సాజీరా. మనకి నేను ఈ వాటర్కి ఒక ఒకన్నర స్పూన్ సాల్ట్ వేసానండి, ఇది వచ్చి రాక్ సాల్ట్, ఇది కల్లుప్పు. ఇది కాస్త ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం గెంటు పెట్టి కలబెట్టకూడదు. కొంచెం ఇలా షేక్ చేస్తే చాలు, ఇప్పుడు నేను ఇంకొక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్ కోసము. అది కొంత వేడెక్కిన తర్వాత మనం ఆనియన్ చేసి ఆనియన్ వేసి ఫ్రై చేసుకున్నాం. ఆయిల్ వేడెక్కింది, ఆనియన్ వేసేసుకున్నాం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం.
చూడండి చికెన్ బాగా ఉడుకుతుంది కదా, ఇంకొకసారి తిప్పుదాం. అసలు గెంటి పెట్టకూడదండి. మూత పెట్టేద్దాం. ఇట్లా ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, అప్పుడు మనం సిమ్లో పెట్టేసుకుందాం. సారీ అండి, కొంత కస్తూరి మేతి కూడా వేయాలి. కస్తూరి మేతి లేకపోతే మనం పుదీనా కొత్తిమీర ఉంటుంది కదా, అది సన్నగా తరి కొద్దిగా వేసుకోండి. అది లేకపోతే కస్తూరి మేతి లేకపోతే. ఇది ఫ్రైడ్ ఆనియన్ రెడీ అయింది. ఇంకా నేను స్టవ్ ఆపేసి తీసేస్తున్నాను. ఇది ఇంకొకసారి అండి తోలుచుకుందాం. చూడండి చికెన్ బాగా ఉడుకుతుంది. ఎసురు కాగింది కదా, ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇది ముందైనా వేసుకోవచ్చు, తర్వాత అంటే రైస్ అయ్యక ముందుగానే వేసుకోవచ్చు. ఆయిల్ వేస్తున్నాను అంటే రైస్ అతుక్కోకుండా ఉండడానికి. బాస్మతి రైస్ ఇలా ఉడుకుతుంది కదా, ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. ఇలా రైస్ వేసేసుకున్నాం కదా, ఇది ఉడకనివ్వండి. ఫైనల్లీ ఒకసారి ఇలా కలబెట్టి ఇలా తిప్పేసుకొని అన్నం పైకి వచ్చి ఉడుకుతుంది కదా, అని ఈ స్టేజ్లో తీసేస్తే చాలు. కావాలంటే చూడండి, ఇది హాఫ్ కుక్ అయి ఉంటుంది, ఇరుగుతుంది చూడండి. మనం ఇలా తీసేసుకొని ఇది మనకు దగ్గరికి పెట్టుకుందామండి. ఇలా గెంటితో తీసి ఇలా చల్లేసుకోవాలి మొత్తం. ఇలా రైస్ మొత్తం బాగా నీట్గా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టిన పుదీనా పచ్చిమిర్చి ఉన్నాయి కదా, పచ్చిమిర్చి ఫ్రైడ్ ఆనియన్స్ చల్లేసుకోవాలి. ఇంకొక లేయర్గా వేద్దాం. రైస్ మొత్తం వేసేసుకున్నాక ఇంకొక లేయర్ వేద్దాం. పచ్చిమిర్చి ఫ్రైడ్ ఆనియన్ పుదీనా
మొత్తం వేసేసుకో. వేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి చల్లుకుందాం. అంతేనండి. మూత పెట్టేసి దీని మీద ఏదన్నా వెయిట్ పెట్టి ఒక 10 మినిట్ వచ్చి హై ఫ్లేమ్లో, ఒక 10 మినిట్ వచ్చి లో ఫ్లేమ్లో రెడీ అవ్వాలి. 20 మినిట్లో మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి, నేనైతే ఇది వెయిట్ పెట్టుకున్నాను. మీకు ఏది అవైలబుల్ ఉంటే మీరు అది వెయిట్ పెట్టుకోండి. నేను పెరుగు పచ్చడికి అన్నీ కట్ చేసుకుంటున్నానండి. ఇది కీర, ఆనియన్, కొత్తిమీర, పెరుగు, అలాగే కొన్ని ముక్కలు కీర ముక్కలు, లెమన్ కట్ చేసుకుంటాం. అంతేనండి. ఒకసారి ఓపెన్ చేయండి. మనకి ఫైనల్లీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఎంతో వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ. విత్ పెరుగు పచ్చడితో తండి ఫైనలీ బిర్యానీ రెడీ. చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి ఫైనలీ.